అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఒక మోకాలు మార్పిడి ఆపరేషన్కి మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి? ఈ పాయింట్ చాలామంది తెలియకనే వాళ్ళని వాళ్ళు సిద్ధం చేసుకోవడంలోనూ, వాటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను సిద్ధం చేసుకోవడంలోనూ ఒకంత ఫెయిల్ అవ్వడం వల్లనే ఆపరేషన్ సంబంధించిన ఇబ్బందులు ఆపరేషన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఫస్ట్ క్లుప్తంగా మనము సింపుల్గా అసలు ఆపరేషన్ ఎవరు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలన్న విషయాన్ని మాట్లాడి తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్న టాపిక్ లోపలికి మనం వెళ్దాం. మోకాలు అరుగుదల నిలబెట్టి తీసిన ఎక్స్రేలో గ్రేడింగ్ చేస్తాం. కేఎల్ గ్రేడింగ్ అంటాం. 1, 2, 3, 4 Stage 4 ఆస్టియో ఆర్థరైటిస్ వస్తే ఈరోజు ఉన్న స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ ప్రపంచవ్యాప్తంగా ఏమిటంటే జాయింట్ రీప్లేస్మెంట్. ఇది కాకుండా Stage 4 ఆస్టియో ఆర్థరైటిస్కి ఇంకా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల వచ్చినంత రిజల్ట్ రాదని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్పొచ్చు. ఒకటి, ఆపరేషన్ అంటే కొంతమంది భయపడుతున్నారు కాబట్టి నాన్ ఆపరేటివ్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉన్నారు. ఓకే, దాంట్లో మంచి చెడులను పక్కకు పెడితే వాస్తవాలను మాట్లాడుకుందాం. ఈరోజు మనకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటంటే, ప్లాస్మా థెరపీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఫర్ ఆస్టియో ఆర్థరైటిస్. అది అరుగుదల మొదటి దశల్లో ఉంటేనే, రెండో దశ మూడో దశలో ఉంటేనే బాగా సక్సెస్ ఇస్తుంది. Stage 4లో సక్సెస్ ఇవ్వకపోగా ఎక్కువ రోజులు నిలబడుతుంది. దానిని ఒక జాయింట్ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్ ఆప్షన్గా ఎంచుకోవడం అనేది ఒక ఆర్థోపెడిక్ డాక్టర్గా, ఒక జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా, 15-16 సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్గా మీకు చెప్తున్నాను. ప్లాస్మా థెరపీ కెనాట్ బి ఏ ఆల్టర్నేటివ్ టు జాయింట్ రీప్లేస్మెంట్. అయిపోయింది కదా. తర్వాత మరి జాయింట్ రీప్లేస్మెంట్ ఎవరు చేసుకోవాలి? Stage 4 ఆస్టియో ఆర్థరైటిస్ ఉండి, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లో ఉండి, మీరు తీసుకున్న ప్రతి ట్రీట్మెంటు ఫెయిల్ అయిపోయిన తర్వాత, అంటే ట్రీట్మెంట్ను 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేయమని కాదు. ఉదాహరణకి నొప్పులు ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి తగ్గుతుంది కాబట్టి Stage 4 ఆస్టియో ఆర్థరైటిస్లో మన పని మనకు జరిగిపోతుంది. కానీ అట్లా నొప్పుల ట్యాబ్లెట్లను కంటిన్యూ చేయడం వల్ల కిడ్నీ మీద, లివర్ మీద, లంగ్స్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా మనల్ని మనము తయారు చేసుకోవాలి. ఓహో, ఈ ట్యాబ్లెట్ మనం రెగ్యులర్గా వేసుకోవాల్సిన అవసరం పడుతుంది, ఇది వేసుకోవడం మంచిది కాదు అన్న విషయాన్ని తెలుసుకొని మనం తీసుకున్న ట్రీట్మెంట్ మోడాలిటీ ఆప్షన్ ఫెయిల్ అయితే, మనకు తెలిసిన మిగతా విధానాలు ఫెయిల్ అవుతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడానికి ముందే మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. అయితే జాయింట్ రీప్లేస్మెంట్ని మనల్ని మనం ఎట్లా సిద్ధం చేసుకోవాలి? ఫస్ట్ తయారు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఫిజికల్గా తయారవ్వాలి, సైకలాజికల్గా తయారవ్వాలి, ఫైనాన్షియల్గా తయారవ్వాలి, సోషల్గా తయారవ్వాలి. ఎట్లా తయారవ్వాలో ఫస్ట్ చెప్తాను. ఫస్ట్ ఫిజికల్గా తయారవ్వాలంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ మోకాలు మీద చేస్తాం కాబట్టి మోకాలు కండరాల్ని బలపరుచుకోవాలి. మోకాలు మడుచుకోవడం, చాపడం, స్టాటిక్ సైక్లింగ్ కానీ, స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ కానీ, బెడ్ సైడ్ నిఆర్ఓఎం కానీ, లేకపోతే యాక్టివ్ యాంకిల్ టు మూమెంట్స్ కానీ సమృద్ధిగా చేసుకోవాలి. Stage 4 ఆస్టియో ఆర్థరైటిస్లో నొప్పి విపరీతంగా ఉండడం వల్ల ఏమైపోతుందంటే, ఈ ఎక్సర్సైజ్ చాలా ఎక్కువగా చేయలేరు. కాస్త 1-3 రోజులు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం కానీ, లేపనాలు పెట్టుకోవడం కానీ, హార్ట్ ఫోమెంటేషన్ కానీ పెట్టుకొని కొంత నొప్పి తగ్గించుకొని ఎక్సర్సైజ్ క్రమంగా చేస్తే ఆపరేషన్ తర్వాత పర్ఫెక్ట్గా చేయడానికి కావాల్సిన వాతావరణం క్రియేట్ అయిపోతుంది. ఏమాత్రం ఇబ్బంది అనిపించదు. ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అంటే భయపడపోవాల్సిన పని అస్సలు రాదు. ఇట్లా ఫిజికల్గా తయారవ్వాలన్నమాట. తర్వాత సైకలాజికల్గా తయారవ్వాలి. సైకలాజికల్గా తయారవ్వాలంటే ఫస్ట్ ఆపరేషన్ అంటే భయాన్ని తీసేసేయాలి. ఈరోజున్న టెక్నిక్ తోటి నిజంగా చెప్పాలంటే కాంప్లికేషన్ రేట్ కానీ, ఫెయిల్యూర్ రేట్ కానీ less than 1% అని మనం చెప్పొచ్చు. less than 1% కూడా కారణాలు చాలా ఉన్నాయి. టెక్నికల్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. మనకు అందుబాటులో ఉన్న, మన స్థాయికి తగ్గిన, మనకి తెలిసిన డాక్టర్కి అందుబాటులో ఉన్న టెక్నిక్ని ఎంచుకోవడం ఎప్పటికైనా కానీ ఉత్తమం.
ఎక్కడో ఒక 600-700 కిలోమీటర్లు పోయి ఒక ఆపరేషన్ చేయించుకొని వచ్చి తర్వాత ప్రతిసారి అంత దూరం వెళ్ళి రావడం ఎంత ఇబ్బందో, ఇవాళ రేపు చాలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ ట్రైన్డ్ ఎట్ డూయింగ్ గుడ్ జాయింట్ రీప్లేస్మెంట్స్. నా అంతటా నాకే 15 సంవత్సరాల అనుభవం ఉంది. సో అందుకని తెలిసిన డాక్టర్ గారి దగ్గర, మంచి టెక్నిక్ ఫాలో అయ్యే డాక్టర్ గారి దగ్గర చేయించుకుంటున్నామన్న భావనను మీరు కానీ ఏర్పరచుకుంటే ఏమవుతుందంటే, తర్వాత ఒక నెగిటివ్ మైండ్ సెట్ని లోపలికి రాకుండా చూసుకోవాలి. దానికి ఏ మెడికల్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ చూసుకోండి మీరు, ఖచ్చితంగా గుడ్ అండ్ బ్యాడ్ల మిశ్రమం. ఈ ఒక్క ట్రీట్మెంట్ ఆప్షన్ 100కి 100% సక్సెస్, ఈ మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షను, ఈ ట్రీట్మెంట్ ఆప్షను 100కి 100 ఫెయిల్యూర్, అట్లా ఏమీ ఉండదు. ఎంత ట్రీట్మెంట్ని ప్లాన్ చేసినా కానీ ఏమైపోతుందంటే, ఎన్ని ట్రీట్మెంట్ ఆప్షన్లు ప్లాన్ చేసినా కానీ శరీరం అనేది ఒకటి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇస్తాం. మనం ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒకే రకమైన భోజనం అందరికీ పెట్టిన తర్వాత కొంతమంది బాగుంది కొంతమంది బాగాలేదని ఎలా చెప్తారో, చెప్పడానికి కారణం అక్కడ శరీరం, భోజనం కాదు. ఇక్కడ కూడా అంతే. ఇది ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉన్నా కానీ శరీరాన్ని శరీరాన్ని బట్టి రిజల్ట్లు మారిపోతూ ఉంటాయి. సో నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అన్న విషయంతో మీరు సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఫైనాన్షియల్గా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఎప్పుడైతే అరుగుదల 2వ స్థాయి 3వ స్థాయి ఉందని డాక్టర్ గారు నిర్ధారణ చేసి చెప్పారో, అప్పుడే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ఎంతో మంచిది. మనకి ఏ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమో, స్టేట్ గవర్నమెంట్ హెల్త్ స్కీమో, ఒక క్రెడిట్ ఫెసిలిటీలోనో, లేకపోతే ఇంకేదన్నా ఫైనాన్షియల్ ఎయిడ్ ఉంటే మంచిదే, కానీ లేని సమక్షంలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కానీ తీసుకుంటే, ఈ రోజున దాని ప్రకారం మినిమం 2-3 సంవత్సరాలు గడిస్తే కానీ జాయింట్ రీప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ దొరకట్లేదు కాబట్టి అట్లా ఫైనాన్షియల్గా మనం రెడీ అయి ఉండాలన్నమాట. తర్వాత ఎంత ట్రై చేసినా కానీ ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు రావడం వల్ల క్రెడిట్ ఫెసిలిటీ దొరకకపోవచ్చు, ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా దొరకకపోవచ్చు. అప్పుడు జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అక్కడ ఏమిటంటే, మన ఆపరేషన్ టెక్నిక్ని బట్టి, తర్వాత లోపల వేసే ఇంప్లాంట్లను బట్టి రేట్లు మారిపోతూ ఉంటాయి. నమ్మండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇంప్లాంట్స్ ఒకటి రెండు పర్సెంట్ పక్కకి పెడితే రిజల్ట్లో ఏ డిఫరెన్స్ కూడా ఉండదు. ఓకే, ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ ఇవాళ రేపు ది బెస్ట్ గోల్డ్ని అని చెప్తున్నా కానీ, బట్ గోల్డ్ని తోటి ఎటువంటి రిజల్ట్స్ అయితే వస్తాయో, మిగతా ఇంప్లాంట్స్ తోటి కూడా మీరు ఫిజియోథెరపీలో కొద్ది మార్పులు చేసుకుంటే అంతే రకంగా రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా పాటికి నేనే వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లాంట్స్ ట్రై చేస్తున్నాను, రిజల్ట్ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. సో మన బడ్జెట్కి దగ్గరలో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటే, ఎటువంటి ఇంప్లాంట్ ఆప్షన్ ఉంటే అటువంటి తీసుకోవడం ఎంతైనా కానీ ఉత్తమం అన్నమాట. తర్వాత రోబోటిక్కా నాన్ రోబోటిక్కా, ఎందుకంటే రోబోటిక్ ఇవాళ ఎక్కువ మంది ఎఫర్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు కవర్ చేయట్లేదు కాబట్టి, రోబోటిక్ అయినా కానీ నాన్ రోబోటిక్ అయినా కానీ రిజల్ట్లో, లాంగ్ టర్మ్ రిజల్ట్లో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. షార్ట్ టర్మ్ రిజల్ట్లో పెయిన్ ఏదో కాస్త తక్కువగా ఉందని చెప్తున్నారు, బట్ ఇది కూడా కన్సిస్టెంట్గా ఏ పేషెంట్లోనూ నేను చూడలేదు. ఒక 10 మందిని రోబోటిక్, 10 మందిని నాన్ రోబోటిక్ చేసిన తర్వాత ఒక 3rd పర్సన్కి ఇచ్చి అసెస్ చేయమంటే, పెయిన్ తక్కువగా ఉన్నవాళ్ళు నాన్ రోబోటిక్ అయ్యారు, పెయిన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా రోబోటిక్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి, అది సబ్జెక్టివ్ టు ద పేషెంట్ అండ్ బాడీ టైప్ అన్నమాట. సో అందుకని రోబోటిక్ నాన్ రోబోటిక్ అన్న కన్ఫ్యూజన్ని విడిచిపెట్టేసేయండి, రెండూ మంచివే. మన బడ్జెట్ స్థాయిలో ఏది ఉంటే అది చేయించుకోవడం చాలా మంచిది. తర్వాత సోషల్గా అంటే ఎట్లా తయారవ్వాలి అంటే, తర్వాత మెడికల్గా ఎట్లా తయారవ్వాలో చెప్తాను నేను. సోషల్గా ఎట్లా తయారవ్వాలంటే, మనం ఇంటికి వచ్చిన తర్వాత కింద కూర్చోడానికి పర్మిషన్ లేదు, మెట్లెక్కి దిగడము కాస్త లేటుగా స్టార్ట్ చేస్తాం. సో లిఫ్ట్లో ఇబ్బంది ఉన్నా కానీ, ఫర్నిచర్లో ఇబ్బంది ఉన్నా కానీ, టాయిలెట్స్లో ఇబ్బంది ఉన్నా కానీ, వీటన్నిటిని ముందే కాస్త సరి చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే, ఆపరేషన్ తర్వాత మనము ఫిజియోథెరపీ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది,
ఎక్సర్సైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సాధ్యమైనంత వరకు ఇనిషియల్గా 2-3 వారాలు ఒక మనిషి తోడు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇబ్బంది అనేది చాలా తక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నా కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ ఉంటే రిజల్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెడికల్గా ఎలా తయారవ్వాలి అంటే మనకున్న బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, మిగతా యూరిక్ యాసిడ్ కానీ, ఎటువంటి జబ్బులు ఉన్నా కానీ అన్ని రకాల పరీక్షలు చేయించుకొని వాటిని క్లియర్గా కరెక్ట్గా అందులో ఏమంటారు అదుపులో ఉంచుకోవడం చాలా 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 ఉత్తమం. లేకపోతే ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ గాయం మానిపోయినా కానీ వీటి వల్ల కొత్త కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత శరీరంలో ఇన్ఫెక్టివ్ ఫోకస్ లేకుండా చూసుకోవాలి. యూజువల్గా ఇన్ఫెక్టివ్ ఫోకస్ ఉండేది యూరిన్లో ఉంటుంది, రక్తంలో ఉంటుంది, డెంటల్ వల్ల ఉంటుంది. ఓకే, కొంతమందికి త్రోట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. అందుకని వీటికి సంబంధించిన టెస్టులు థరోగా చెక్ చేయించుకోవాలి. డెంటల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, శరీరంలో ఎక్కడైనా చిన్న చిన్న పుండ్లు ఉన్నా కానీ ఆపరేషన్ అనేది సాధ్యమైనంత వరకు, ఇవి మానేంత వరకు చేయించుకోకుండా ఉంటే ఏమవుతుందంటే ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్ రావడానికి కావాల్సిన వాతావరణాన్ని మనం డెవలప్ చేసుకొని 100కి 100% రిజల్ట్ రావడానికి దోహదపడుతుంది మనం చేసుకున్న వర్కప్. సో జాయింట్ రీప్లేస్మెంట్కి మనము ఫస్ట్ మెడికల్గా రెడీగా ఉండాలి, ఫిజికల్గా రెడీగా ఉండాలి, సైకలాజికల్గా రెడీగా ఉండాలి, ఫైనాన్షియల్గా రెడీగా ఉండాలి, సోషల్గా కూడా రెడీగా ఉండాలి. ఇన్ని రకాలుగా రెడీగా ఉన్న తర్వాత చేయించుకున్న జాయింట్ రీప్లేస్మెంట్ 100కి 100% సక్సెస్ ఇస్తుందనడంలో ఏమాత్రం అనుమానం లేదు.